రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఖైదీ 150 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి కూడా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా సైరా తర్వాత చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి తదుపరి చిత్రాలపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. గతేడాది వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ సమయంలో చిరంజీవి మహానటి దర్శకుడు నాగాశ్విన్ని ప్రత్యేకంగా అభినందించారు. నాగాశ్విన్ దర్శకత్వంలో నటించాలని ఉన్నట్లు కూడా ఓ కోరికను బయటపెట్టారు. ఆ సమయంలో నాగాశ్విన్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ పై వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలని వైజయంతి సంస్థ ఖండించింది. తాజాగా మరో ఆసక్తికర ప్రచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగాశ్విన్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఆసక్తికర కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైం మిషన్ నేపథ్యంలో ఒక కథని నాగాశ్విన్ సిద్ధం చేస్తున్నాడట. ఈ కథకు ఎంత బడ్జెట్ అవసరమవుతుంది? విజువల్స్, గ్రాఫిక్స్ లాంటి టెక్నికల్ అంశాలు ఏ మేరకు అవసరమవుతాయి? ఈ కథ వర్కౌట్ అవుతుందా అనే ప్రాథమిక అంశాలపై నాగాశ్విన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. టైం మిషన్ నేపథ్యంలో గతంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ కాన్సెప్ట్ ని నాగాశ్విన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.